టాపిక్ నేను మీ బ్రహ్మనాయుడు. సో ఇప్పటికీ 2 రోజులు తిరుమల శ్రీవారి లడ్డు సంబంధించినటువంటి అంశం మీద ఏదైతే నెయ్యి కల్తీ జరిగిందన్నారో ఆ నెయ్యి కల్తీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ విచారణ వేసింది. ఇప్పటికీ సిట్ అధికారులు 2 రోజులు ఈ దీనికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. అయితే మరి ఇంకెన్ని రోజులు విచారణ పడుతుందో అనేది, అంటే సమయం 8 రోజులు పడుతుంది అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే ఇచ్చిన పరిస్థితి లేదు. మొత్తాన్ని కనుక చూస్తే తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్లో 2వ రోజు కూడా సిట్ విచారణ అయితే పూర్తయినట్టు తెలుస్తుంది. సో ఏఆర్ డైరీలో విచారణకు సహకరించేందుకు తమిళనాడు అధికారులతోటి సంప్రదించాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా ప్రస్తుతం పరిగణించబడుతున్నటువంటి తిరుమల పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినటువంటి అంశం మీద అయితే ఈ సిట్ అధికారులు ఏం తేల్చనున్నారు, ఎప్పుడు తేల్చనున్నారు అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ మనతోటి జుమ్కాలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా భానుప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ బోర్డు మెంబర్, మరికొద్దిసేపట్లో వారు కూడా మనతోటి జుమ్కాలు జాయిన్ అవుతారు. రైట్, ముందుగా రవిచంద్రారెడ్డి గారితో మాట్లాడదాం. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రవిచంద్రారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్ బ్రహ్మనాయుడు గారు. సార్, ఇప్పుడు ఈ పాప ప్రక్షాళన దీక్ష, అంటే ఇది జనసేన కూటమి వాళ్ళు ఏదైతే ప్రాయచిత దీక్ష చేపట్టారు, మన 28 మీరు మీ అధినేత పిలుపునిచ్చారు ఈ పాప ప్రక్షాళన చేయండి ప్రతి దేవాలయాన్ని, మీరు కూడా చేశారు సార్? సార్, పాప ప్రక్షాళన అనే పేరుతోని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మొదటగా మీకు, శాంతిప్రసాద్ గారికి, అలాగే మన వ్యూవర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండ్ నమస్కారం. ముఖ్యంగా పాప ప్రక్షాళన అనేది పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళల్లో పూజలు చేయమని పిలుపునివ్వల, ఏదైతే అపచారం జరిగిందని మేము భావించామో, అపచారం జరిగింది కల్తీ జరిగిందని మేమైతే భావించట్లా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినా కల్తీ జరిగిందైతే అవాస్తవం అని మేము భావిస్తున్నాం. దీన్ని రాజకీయ కోణంలో చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యాఖ్య చేసి తర్వాత నాలుగు ఖర్చుకున్నారు, కానీ ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ అపచారం ఏదైతే అపసవ్యమైన వ్యాఖ్య ద్వారా జరిగిందో, ఆ అపచార దోష నివారణ కోసం గుళ్ళన్నింటిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. పాప ప్రక్షాళన వేరు, అపచారం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేశారో దానికోసం మనం పూజలు చేద్దామని ఒక పిలుపునివ్వడం జరిగింది. సో అందరం గుళ్ళకెళ్ళాం, దాంట్లో ఏమీ 2 మాటలేదు. మా నాయకుడు చెప్తే ఖచ్చితంగా మేము చేస్తాము. దానితో పాటు స్వతహాగా భక్తులం శనివారం అందులో గుడికి వెళ్ళడం అలవాటు, ముఖ్యంగా వీలైన ఎన్ని ఎక్కువసార్లు గుడికి వెళ్ళడం అలవాటు కాబట్టి, సో ఖచ్చితంగా బాగా గట్టిగా ఆ అపచారంకి సంబంధించి కూడా మేము దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేశారో, ఆయన అత్యంత ఇష్టంగా స్వీకరించే ప్రసాదమైన లడ్డూ విషయంలో అబద్ధం చెప్పారో, వాళ్ళు ఖచ్చితంగా తగు రీతిలో శిక్ష పడాలని మేము కోరుకున్నాం. ఎవరైనా, ఏ పార్టీ అయినా, ఎవరైనా, ఇర్రెస్పెక్టివ్ ఎనీబడీ, ఎందుకంటే దేవుణ్ణి టచ్ చేసి దేవుడు తీసుకునే ప్రసాదం శ్రీవారి లడ్డు అంటే దానికి ఒక మహిమ ఉందని భావించి అత్యంత పవిత్రం కళ్ళకద్దుకొని తింటాం. కాస్త ఒక ముక్క దొరికితే చాలు అనుకుంటాం. అలాంటి దాన్ని టచ్ చేసి రాజకీయాలకు వాడిన చంద్రబాబు నాయుడు గారు కానీ, దోషి ఎవరైనా కానీ, అపచారం చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు, దోషి ఎవరైనా కానీ వాళ్ళకి తగు రీతిలో శిక్ష పడాలని మేము కోరుకుంటాం. ఆ దేవుడే ఆ పనిష్మెంట్ ఇవ్వాలని మేము కోరుకోవడం జరిగింది. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది రవిచంద్రారెడ్డి గారు, అపచారం చేసింది చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు, దోషి ఎవరైనా శిక్షించాలి అంటున్నారు, అంటే ఈ రెండు మ్యాచ్ అవట్లేదు. ఇక్కడ రెండు మ్యాచ్ అవట్లేదు అంటే మేమేం భావిస్తున్నాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో నేరం జరిగిందని ఆయన చెప్పినా మేము నమ్మడం లేదు. అసలు కల్తీ జరగలేదని మేము భావిస్తున్నాం ఇప్పటి వరకు. అందుకే అపచారం అనే పాపం చేసిన చంద్రబాబు నాయుడు గారికే శిక్ష పడుతుందేమో అని మాకైతే ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే జూన్ 12 అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు, విజువల్ ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ ప్రకారం ఏఆర్ డైరీ అనేది జూన్ 12 నుంచి సప్లై మొదలుపెట్టిందని ఆయనే చెప్పారు. ఆయన మాటల్లో ఉన్న వీడియో కూడా కావాలంటే నెక్స్ట్ బ్రేక్ తర్వాత ప్లే చేద్దాం. నేననేది ఏంటంటే, జూన్ 12 తర్వాత సప్లై చేసిన సదరు కంపెనీకి సంబంధించిన ఘీ ఆయన హయాంలో జరిగితే ఏ రోజు కూడా లడ్డూకి సంబంధించి వాడే నెయ్యిలో వారం రోజులు మించి స్టాక్ పెట్టరు. అది ఒక విధి విధానంగా కొనసాగుతుంది. ఎందుకంటే నెల ఉంటే దాని ఫ్రెష్నెస్ పోతుంది, ఆ ఫ్రాగ్నెన్స్ పోతుంది అని పెట్టరు. ఇది తిరుమలలో అనాదిగా పాటిస్తున్న అంశం. సో జూన్ 12 అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యాఖ్యల ప్రకారం జూన్ 12 నుంచే ఎయిర్ డైరీ సప్లై చేసి ఉంది కాబట్టి,
ఖచ్చితంగా ఆ శాంపిల్ జూలై 12న సేకరించి జూలై 17న ల్యాబ్కు పంపిస్తే, జూలై 23న టెస్ట్ రిపోర్ట్ వస్తే, ఆ టెస్ట్ రిపోర్ట్ను పట్టుకొని మీరు సెప్టెంబర్ 20న దాని గురించి వివాదాస్పదమైన వ్యాఖ్య చేస్తే, ఎంటైర్ ఎపిసోడ్లో పాపం లేదా డైవర్షన్ పాలిటిక్స్ అనే డర్టీ పాలిటిక్స్కి తెరదీసింది చంద్రబాబు నాయుడు గారని ఎటువంటి సందేహం లేకుండా ఈరోజు దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా తెలుసుకుంటున్నారు. నిజం నిద్ర లేచేలోగా అబద్ధం దేశాలు దాటింది. ఖచ్చితంగా కూడా ఈ అపచారానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు జూన్ 12 నుంచి సప్లై అయింది అన్నారు సార్, ఏ మరి దీనికి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు సార్? ఒక్కటి పర్మిషన్ అనేది ఒక టెండర్ ప్రాసెస్, టెండర్ ఎవరి హయాంలో జరిగిన ఇట్స్ ఏ రొటీన్ ప్రాసెస్. అది ఏఆర్ డైరీ కాకపోతే రేపు హెరిటేజ్కి ఇచ్చేయమనండి, బ్లాక్ లిస్ట్ చేసి. వీఆర్ నాట్ గోయింగ్ టు అబ్జెక్ట్, మేము దాన్ని కాదండి టెండర్లో మేము నామినేటెడ్ టర్న్కీ బేస్ మీద ఇవ్వమన్నట్ల హెరిటేజ్కి. హెరిటేజ్తో అమలు రావచ్చు, అమలుతో నందిని రావచ్చు, లేకపోతే పోటీ పడవచ్చు. ఖచ్చితంగా టెండర్లో మీరు మంచి ప్యూర్కి సరైన రేటుకి ఇస్తానంటే మీరు టెండర్ గెలవచ్చు. మేమేమి అబ్జెక్ట్ చేస్తామా? ఆయన ఫ్యామిలీ బిజినెస్ చంద్రబాబు నాయుడు గారిది, హెరిటేజ్ సంస్థతో పాలు నెయ్యి వెన్న లేకపోతే పాలకోవాలి అమ్మే సంస్థ ఉంది. సో మజ్జిగ కూడా గతంలో మనం చూసాం, ప్రతి కార్యక్రమానికి హెరిటేజ్ మజ్జిగ వచ్చేవి, చంద్రన్న కానుకలు ఇచ్చినప్పుడల్లా హెరిటేజ్ సూపర్ మార్కెట్ నుంచి సరుకులు వచ్చేవి. ఈరోజు కొత్త ఏం కాదు, కానీ ఖచ్చితంగా ఒక మాట మాత్రం అనుమానించాల్సిన అంశం ఉంది. ఇక్కడ ఘీ రేటు పెంచుకునేదానికి ఒక నేపథ్య వాతావరణం సృష్టించడానికి ఒక చేసిన చిలిపి వ్యాఖ్య లేకపోతే తొంటరి వ్యాఖ్యగా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యను పరిగణించాలి. అది చిలికి చిలికి గాలివానయ్యి మెడక జుట్టుకునే స్థితికి వచ్చాక ఏం చేయాలో దిక్కుదోచని స్థితిలో ఈరోజు సిట్టు వేయడం జరిగింది. సిట్ మీద మీకు నమ్మకం ఉందా సార్? సిట్ అనేది మామూలుగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధీనంలోనే పనిచేయాలి. మేము ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళాము, మేము సుప్రీంకోర్టులో కూడా పిల్లు వేసున్నారు సుబ్బారెడ్డి గారు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా మాజీ ఎంపీ, ఆయన కూడా పిల్లు వేసున్నారు. నిజాలు నిలకడగైనా నిగ్గుదేలుతాయి, కానీ ఖచ్చితంగా పాపం చేసిన వాళ్ళకి పాప పరిహారం కాదు కానీ పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. దేవుడి నుంచి ఉంటుంది, ప్రజల నుంచి ఉంటుంది. ఎందుకంటే 150 కోట్ల మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాడి మనోభావాలను ఏదైతే టచ్ చేశారో వాళ్ళు అత్యంత పవిత్రంగా స్వీకరించే ఆ స్వామివారి ప్రసాదాన్ని అవహేళన చేశారో ఖచ్చితంగా దానికి తగ్గ పనిష్మెంట్ని ఎదుర్కొంటారు. అనగూడని మాటలండి, జంతు కొవ్వు ఏంటండి, పంది కొవ్వు ఏంటండి, ముఖ్యంగా చేప నూనె ఏంటండి, ఇలాంటి వాటిని ఏదైతే కోట్ చేశారో, ఆ కోట్ చేసేదానికి ముందు శ్యామలరావు గారు 2 ట్యాంకర్లు ఒకసారి వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి ఏదైనా కొద్ది కల్తీ ఉందని మాకు అనుమానం వస్తే వాటిని వాడకుండా తిప్పి పంపామని సదరు ఈవో గారి కార్యక్రమం ఏదైతే రోజువారీగా జరుగుతుందో ఆయనే దానికి పర్యవేక్షకుడు. ఆయన స్వయంగా కేటగారికల్గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ విధమైన దుర్మార్గమైన వ్యాఖ్య చేయడానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అన్యాయం కదా, తప్పు కదా? ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా నమ్మరా మీరు? ఎన్డీడీబీ రిపోర్టు ఖచ్చితంగా కొంత ప్రామాణికత కలిగిన రిపోర్ట్. ఒక ప్రామాణిక సంస్థ ఇచ్చిన రిపోర్ట్ని నమ్మకంలోకి తీసుకుందాం అనుకునే అప్పుడు ఖచ్చితంగా కొన్ని అనుమానాలు వస్తాయి. ఏమండి, ఎన్డీడీబీ రిపోర్ట్లో ఫస్ట్ కాలంలో శాంపిల్ దగ్గర ఘీ అని రాశారు, ఫర్దర్ డిస్క్రిప్షన్ దగ్గర కౌ ఘీ అని రాశారు. డేట్ ఆఫ్ శాంపిల్ 17th వాళ్ళకి జూలై వచ్చినట్టు, 23rd July 2024లో వాళ్ళు రిజల్ట్ ఇచ్చినట్టు చెప్పారు. కానీ దాని కింద మీరు గమనిస్తే బ్రహ్మనాయుడు గారు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ముఖ్యంగా బ్యాచ్ నంబర్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు, ఫర్దర్ డిస్క్రిప్షన్ లేదు. ఎటువంటి డిస్క్రిప్షన్ లేని ఒక శాంపిల్ని తీసుకెళ్లి అన్నిటికన్నా ముఖ్యంగా మీరెవరికైతే సంబంధించిన ఘీ సదర్ కంపెనీది పంపించారో ఘీ దగ్గర బ్రాకెట్లో ఏఆర్ డైరీ సప్లయర్ అని రాయాలి. ఎందుకు రాయలా? అంటే ఘీ ఎవరిది పంపించారు? మీరు ఏమైనా హెరిటేజ్ పంపించారా, లేకపోతే ఇచ్చిన శాంపిల్ని కల్తీ చేసి పంపించారా? ఇలాంటి అనుమానాలు వస్తాయి కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక మనిషి హాస్పిటల్కి వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళినాక డాక్టర్ టెస్టులకు రాశాడు, ఆ ప్రామాణికత కలిగిన హాస్పిటల్ టెస్టులు మాత్రమే చేస్తుంది కానీ ఆ పర్సన్ దగ్గర బ్లడ్ కలెక్ట్ చేసినప్పుడు శాంపిల్ దగ్గర బ్లడ్ అని రాసి కింద డిస్క్రిప్షన్లో హ్యూమన్ బ్లడ్ అని రాస్తే దానికి ఒక కోడ్ నేమో లేకపోతే కోడ్ నంబరో బ్యాచ్ నంబరో లేకపోతే కలెక్టెడ్ టైమ్ అండ్ డేటో ఏదీ లేకుండా బ్లడ్ హ్యూమన్ బ్లడ్ అని శాంపిల్స్కి పోతే దాంట్లో ఏదైనా రోగాలు ఉంటే ఏ మనిషికి అట్రిబ్యూట్ చేస్తారు? అదేవిధంగా ఏ డైరీ శాంపిల్ పంపించారు? ఘీ అని రాశారు, కౌ ఘీ అని రాశారు, బ్యాచ్ నెంబర్ ఏది, సప్లయర్ ఎవరు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏది, అన్ని దగ్గర కాలమ్స్లో ఎన్ఏ వాట్ ఈస్ ఎన్ఏ, అసలు ఇన్ఫర్మేషనే నాట్ ప్రొవైడెడ్ ప్రాపర్లీ అనేది అనుమానం. కాబట్టి
దీంట్లో ఇంకొక అనుమానం ఏంటంటే ఇంటెన్షనల్గా ఏమన్నా వీళ్లే మలైన్ చేసిన శాంపిల్ పంపించారా, లేకపోతే జంతు కొవ్వు చేప నూనె ఎలా వస్తుంది? ఈవో గారేమో వెజిటబుల్ ఫ్యాట్, ఏదైతే వనస్పతి అంటారు దీన్ని, స్పష్టంగా ఇచ్చిన స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, ఓ రోజు గ్యాప్ తర్వాత ఆయన్ని తాడేపల్లికి పిలిపించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని ఆల్టర్ చేసే విధంగా ఆయన మీద ఒత్తిడి తెచ్చిన చంద్రబాబు నాయుడు గారి పాపం చాలా పెద్దది. శ్యామలరావు గారు చాలా నిజాయితీగా ఉంటారని మాకు తెలుసు. ఆయన నియమించింది చంద్రబాబు నాయుడు గారు అయినప్పటికీ ఆయన ట్రాక్ రికార్డు చూస్తే చాలా నిజాయితీ పరుడని తెలిసింది. దాంతోపాటు ముఖ్యంగా భక్తి ప్రపత్తులు కలిగిన వ్యక్తి అని తెలిసింది. రాజకీయాలకు అతీతంగా చదువుకున్న విద్యకు న్యాయంగా ఆయన పనిచేసిన పూర్వాశ్రమంలో చేసిన కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని తెలిసింది. సో వీఆర్ నాట్ గోయింగ్ టు బ్లేమ్ ఈవో శ్యామలరావు గారు. ఎంటైర్ విషయాన్ని పాలిటిక్స్ కోసం చంద్రబాబు నాయుడు గారు చేసిన అబద్ధం. మరో కోణం, నెయ్యి రేటు పెంచిన తర్వాత తన ఫ్యామిలీ బిజినెస్ అయిన హెరిటేజ్ని టర్న్కీ బేసిస్లో ఫ్రంట్ డోర్లో సప్లై చేయాలనుకున్నాడు, లేదా నందిని లాంటి సంస్థలకు ఇచ్చి బ్యాక్ డోర్లో ఒక సబ్ కాంట్రాక్టర్ లాగా నందినికి సప్లై చేసి మాక్సిమం మార్జిన్ తీసుకుందాం అనుకున్నాడు. అలా వ్యాపారం చేసుకోవాలంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి కదా. 100% గీలోనే చేసుకోవాలి. గీతోనే, వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అండి, వాళ్ళ ఫ్యామిలీ బిజినెసే హెరిటేజ్ అండి. కాబట్టి అనుమానాలు వస్తాయా రావా? అక్కడే చిత్తూరు జిల్లాలోనే డైరీ ఉంది, కోతవేటి దూరంలో ఉన్నప్పుడు కర్ణాటక నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు మిగిలవా? లేకపోతే వాళ్ళ పేరు మీద టెండర్ వేసుకుని వేరే వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ చేసినట్టు చేయరా? సప్లయర్స్ అనేవాళ్ళు అనేక మంది కోఆర్డినేట్ చేయరా? ఖచ్చితంగా కూడా ఇన్ని అనుమానాలు వస్తున్నప్పుడు ఇది గీ బిజినెస్ మ్యాటర్ కోసం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్య మెడకు చుట్టుకుంది. 150 కోట్ల హిందువుల మనోభావాలు తీసిన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీని విషయంలో పదవి కోల్పోతారని నాకైతే పరిపూర్ణమైన నమ్మకం ఉంది. రైట్, మళ్ళీ వస్తాం సార్. మనతోటి భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, టీటీడీ బోర్డు మాజీ మెంబర్, బీజేపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి. భానుప్రకాష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. అన్నా నమస్తే గోవింద. సో పాపం చేసిన వాళ్ళు మాత్రమే ఆ పరిహారం చేస్తారు, మేము ఇప్పటికే నమ్ముతా ఉన్నాం, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పేసి, కావాలని తన బిజినెస్ని పెంచుకునేందుకు అనేక రకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా చేసి ఉండొచ్చు ఈ ఆరోపణ అని చెప్పేసి ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు అంటూ ఉన్నారు. అన్నా మీకు, ప్యానల్ ఉంటే రవిచంద్రన్కి, మిత్రులకి నమస్కారాలు. నమస్కారం. ఉదయం లేస్తానే రవిచంద్రన్న నోట్లో అబద్ధాలు విన్నా నేను. రవిచంద్రన్కి మనసులో వెంకటేశ్వర స్వామి భక్తులు నాకు తెలుసు వారి గురించి, కానీ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో వారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. ఈ పక్కకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మత విశ్వాసాలన్నా హిందూ దేవుళ్ళన్నా నమ్మకం తక్కువ. వారు మొన్ననే చెప్పారు నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ అడల్టరేషన్ శ్యామలరావు గారి గురించి, మన చంద్రబాబు నాయుడు గారి గురించి మాటల గురించి చెప్పారు. నేను మీకు ఒకటే ఒకటి చూపిస్తా. 2000 అంటే పెళ్లి నిశ్చితార్థం ఒకరితో చేసి పెళ్లి ఇంకొకరితో చేయరున, నిశ్చితార్థం ఒకరితో చేసి పెళ్లి ఇంకొకరితో చేయరు. మార్చిలో దీనికి సంబంధించిన ఏఆర్ డైరీకి సంబంధించిన ఫైనలైజ్ అయిపోయింది, టెండర్ మొత్తం ఫైనలైజ్ అయితే 2019 లో ఈ రివర్స్ సీఎం వచ్చినాక మొత్తం రివర్స్ టెండర్ రివర్సింగ్ అంతా ప్రక్రియ మొదలైంది. వారిని ఏం మాట్లాడున్నారో, ఏం నెగోషియేట్ చేసుకున్నారో మాది 2019 నుంచి ఈ కాలంలో కూడా కనపడుతుంది మీకు రివర్స్ ఇదిని. ఇంకోటి వచ్చి ఇది ఎన్డీటీవీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఎస్ వాల్యూ అనేది 95-104% ఉండాలి, 19.77 ఉంది. ఏది దీనికి పంపించిన శాంపుల్లో, ఏది మన సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ధర్మారెడ్డి గారు ఈవో ఉన్నప్పుడు, కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు పంపించిన రిపోర్టు 19.77 అంటే వాళ్ళు ఉన్నప్పుడు అగ్రిమెంట్ అయింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి మేము వచ్చిన తర్వాత నందినికి, ఇది నేను ఫిగర్స్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో మాట్లాడుతున్నాను, నందినికి దీంట్లో ఎంత ఉంది చూపించుకోండి, 97.44, 19% ఎక్కడ, 97% ఎక్కడ. అంటే దీన్ని బట్టి మీరు ఏ మన టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్ తో మాట్లాడండి, అంటే ఈ ఎన్డీడీబీలో వీళ్ళతో మాట్లాడితే ఖచ్చితంగా అడల్టరేషన్ జరుగుంటుంది కదా, జరిగింది భానుప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడ గీ నేమ్ ఆఫ్ ద శాంపిల్ గీ అని ఉంది కదా ఎన్డీడీబీ రిపోర్టు, అయితే ఇక్కడ రవిచంద్రారెడ్డి గారు ఈరోజు ఒక కొత్త అంశాలు ఏమనెత్తారు. ఓకే, గీ ఉంది, ఎక్కడ గీ, ఎక్కడ, నందినీనా లేకపోతే ఏఆర్ డైరీనా, ఏ డైరీకి సంబంధించిన గీ శాంపిల్ తీశారనేది అడుగుతా ఉన్నారు. అంతేనా?
కరెక్ట్, కానీ ఒకటి చెప్తున్నా, వెంకటేశ్వర స్వామితో రాజకీయం చేస్తే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఎవరైనా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే నేను చెప్తున్నా సర్వనాశనం అయిపోతారు. ఎవరైనా నేను చేసినా సరే తప్పు, ఇంకెవరు చేసినా ఎక్స్ వై జెడ్ వెంకటేశ్వర స్వామితో దయచేసి ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకి ఆరాధ్య దైవం, పిలిస్తే పలికే దేవుడు. కానీ ఈ చేస్తే తప్పు చేస్తే ఈ చేత అనుభవించాలన్న అంత పవర్ఫుల్ గాడ్. నేను చూసినటువంటి ఈ అంటే దేవాలయాలని తిరుగుతుంటాను బాగా, వెంకటేశ్వర స్వామి దగ్గర మా ఉద్యోగస్తులు కూడా భయపడతారు, భయస్తారు. అంటే ఆయనకి ఆ రోజు ఇది నేత్ర దర్శనం, అంటే అంత నమ్మకం ఒక కలియుగ దైవం అక్కడ నిలుచుకొని ఉందని చెప్పి అందరికి భయం. కాబట్టి అలాంటి వ్యక్తితో ఇలా నెయ్యి కలిసి, ప్లస్ ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసిన అవసరం మాకేముంది చెప్పండి. ఇప్పుడు ఇంకా ఒక 4 సంవత్సరాలు 7 నెలలు ఉంది ఎన్నికలు, 100 రోజులు అయింది. ఆయన వారు మేము తొందరపడి 40 రోజుల కింద ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి వారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క నిమిషం ఆలోచించే సమయం కూడా మాకు లేదు. ఎందుకంటే ఆయన చేసిన అప్పులకి ఆంధ్రప్రదేశ్ ఇరుకుల్లో ఉంది, దాని నుంచి ఏ విధంగా బయటపడేయాలి, ఏ విధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకోవాలని చెప్పి ఆలోచనతో మేము పోతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించో జగన్మోహన్ రెడ్డి గారి గురించో ఆలోచించే సమయం మాకు లేదు. ఇప్పటికే దాదాపు 3 పార్లమెంటు మెంబర్స్ బయట వచ్చేసారు, ఇంకా తొందరలో చాలా మంది రాబోతున్నారు. రాబో రోజుల్లో వైసీపీ అంటే మేము బలమైన ప్రతిపక్షం ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళం, నేను కూడా ఒకడు. కానీ ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేకుండా ఉంది. చాలా మంది ఇప్పుడు కూడా మాతో సంప్రదింపులు జరుగుతున్నారు, చాలా మంది పెద్దోళ్ళు, వైసీపీకి సంబంధించిన చాలా మంది పెద్దలు మాతో కూడా. కానీ మా పార్టీకి చెప్తే వాను ఇప్పుడు ఏం తొందరపడద్దని, మీరేం ఎవరికి హామీ ఇద్దని చెప్తున్నారు. మళ్ళీ పెద్దలంటే ఇప్పుడు ఈ మధ్య విజయసాయిరెడ్డి గారు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు అనేది రకరకాలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. మీరు చెప్తే మళ్ళీ అక్కడ షింక్ అవుతుంది. పెద్దోళ్ళు అన్నా దాంట్లో విజయసాయిరెడ్డి మాతో మాట్లాడలేదు. ఓకే, కాబట్టి చాలా పెద్దలు ఉన్నారు. కాబట్టి రాజకీయ కోణంలో దీన్ని చూడొద్దండి. ఇది పూర్తిగా ఒకవేళ వారికి నమ్మకం లేదంటున్నారు సిట్టు, ఇది నాకు తెలిసి ఈ రోజు రేపు సుప్రీంకోర్టు కూడా దీన్ని టేకప్ చేసింది. తొందరలోనే పూర్తి వివరాలు, ఎవరు తప్పు చేశారు, ఎందుకు తప్పు చేశారు, కలిపారా, కల్తీ చేశారా, కల్తీ చేయించారా, ఇప్పుడు ఇందుకు రవణ చెప్పినట్టు కల్తీ చేశారా, కల్తీ చేయించారా, కలిపారా, కల్పించారా, ఇవన్నీ వాస్తవాలు బయట వస్తాయి. కాబట్టి ఎవరినో ఇరికించాలనో ఎవరినో ఇబ్బంది పెట్టాలని చెప్పో ఇది మేము చేయలేదు. మా కోట్లాది మంది గోవింద భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా ఇప్పటికీ, ఎందుకంటే రోజు 10 రోజుల నుంచి ఏ టీవీ పెట్టినా న్యూస్ పేపర్ చూసినా సరే స్వామివారు లడ్డు నెయ్యి. అసలు లడ్డుకి ఎంత పవిత్రత ఉందంటే స్వామివారి దర్శనం కాకపోయినప్పటికీ భక్తులు ఆ లడ్డుని స్వామివారి ప్రతిమగా భావిస్తారు, స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాంటి లడ్డు మీద ఇలా జరిగిందని చెప్పి ఇప్పటికే గోవింద భక్తులు ఎవరు జీర్ణించుకోలేకున్నారు. కాబట్టి తొందరగానే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. తప్పు చేసిన వాడు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మేము అనవసరంగా ఎవరినో తీసుకొచ్చి దీన్ని పెరిగించే ప్రయత్నం మేము చేయము. మొన్న ముంబైకి సంబంధించిన కేసులో ఒక చిన్న దీంట్లో పోయి ఐపీఎస్ ఆఫీసర్ పరిగెత్తితో పోయి ఒక జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం అప్పుడు వైసీపీ పార్టీ కోసం పనిచేసిన అధికారులు ఇప్పుడు లేరు. ఖచ్చితంగా స్వామివారి పట్ల విశ్వాసం నమ్మకంతో పనిచేసే అధికారులు దీంట్లో మేము నియమించాం సిట్ లో కూడా. కాబట్టి ఎవరు ఇటువంటి అపోహలకు పోవద్దండి. తప్పు చేసిన వాడిని మాత్రం ఏ స్థాయిలో ఉన్నా సరే మేము వదిలే ప్రసక్తే లేదు. దీనికి మొత్తం కారణం ఇంతకుముందు రవణ మాట్లాడుతూ చెప్పారు, ఇది మామూలు రొటీన్ ప్రక్రియ అని. ఇది రొటీన్ ప్రక్రియ కాదన్నా. 2019లో ఏం జరిగిందంటే ఈ నెయ్యికి సంబంధించిన టెండర్ డాక్యుమెంట్ లో దాదాపు 18 ఆల్టరేషన్స్ చేశారు. 250 crores టర్న్ ఓవర్ ఉన్నటువంటి దీన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని 150 crores చేశారు. కౌ ప్రొక్యూర్మెంట్ ఉండాలంటే దాని రిలాక్సేషన్ ఇచ్చారు. అట్లా చాలా ఆల్టరేషన్స్ చేశారు. ఎందుకు చేయాలా? అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు అధ్యక్షుడు, చైర్మన్, ధర్మారెడ్డి గారు ఈఓ గారు, ఈ అవసరమా చెప్పండి? దీనివన్నీ అనుమానాలకు తావివా? ఎందుకు మీరు చేయాల్సిన అవసరం ఉంది? టెండర్ డాక్యుమెంట్ లో ఎందుకోసం చేశారు, ఎవరి కోసం చేశారు? కాబట్టి ఇవన్నీ వాస్తవాలన్నీ బయట వస్తాయి. ఎవరికో ఇప్పుడు మామూలుగా రెవెన్యూ కూడా కాంట్రాక్టర్, మామూలుగా ఎట్లుంటుందంటే కాంట్రాక్ట్ ఫిక్సింగ్ ఎవరినో మనకి ఏదైనా అధికారులుగా నిధులు తెలుసుంటే ముందే మాట్లాడుకొని మన కంపెనీతో మ్యాచ్ అయ్యేటట్టు దాంట్లో డీవియేషన్స్ ఉంటే మార్చుకుంటారు, ఆల్టర్ చేస్తారు. ఒకవేళ అట్లాంటివి జరిగాయని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి. లేకపోతే ఈ ఆల్టర్ చేయాల్సిన అవసరం ఏముంది? కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి సంప్రదాయాన్ని ఎందుకు ఆల్టర్ చేయాలా? ఎందుకోసం ఆల్టర్ చేయాలా? భానుప్రకాష్ రెడ్డి గారు ఇంకొక అంశం కూడా, జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటనని కూటమి నేతలు అడ్డుకున్నారు. అందులో ప్రధానంగా భానుప్రకాష్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి వీల్లేదు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మేము వీల్లేదని చెప్పలేదు. హిందువులకు క్షమాపణ చెప్పి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టిన తర్వాత ప్రశాంతంగా రండి, హ్యాపీగా వెంకటేశ్వర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పాము. మేము వీల్లేదని ఎక్కడ చెప్పలా.
డిక్లరేషన్ హిందువులు క్షమాపణ చెప్పిన తర్వాత అది కూడా అలిపిరి దగ్గర డిక్లరేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఏడుకొండల స్వామి పవిత్రతని దెబ్బతీసే విధంగా గాయ అక్కడున్నటువంటి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉండింది. 5 సంవత్సరాల కాలంలో ఎంత అన్యాయం జరిగిందన్న కొండ మీద. కాబట్టి మేము అక్కడ సంతకం చేసిన తర్వాత స్వామివారి మీద నమ్మకం విశ్వాసం ఆ డిక్లరేషన్ ఏమి లేదన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి మేమే రాయించుకోవట్లే, లేదా నువ్వు హిందూ మతం మారిపో అని చెప్పి దాంట్లో ఎక్కడలే, స్వామివారి మీద నమ్మకం విశ్వాసంతో నేను దర్శనం చేసుకుంటున్నాను. చంద్రశేఖర్ సీజే గారు వచ్చారు కొండకి, ఆ సిబ్బందిలో కొందరు అన్యమతస్తులు ఉన్నారు, డిక్లరేషన్ ఇచ్చి తీసుకుపోయారు ఆయన. నిన్న జరిగింది, నిన్న ఉదయం మీ మీద ఇంకొక ఆరోపణ కూడా వచ్చింది భానుప్రకాష్ రెడ్డి గారు. మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ సభ్యుల్ని, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొంతమంది ఆర్ఎస్ఎస్ సభ్యుల్ని కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే, వైసీపీ శ్రేణులతో కలిసి ఆయన వస్తే వారిని అడ్డుకునేందుకు, వారి మీద దాడి చేసేందుకు కూడా ప్రయత్నం చేశారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారు. దుర్మార్గపు ఆలోచన మాకు లేదన్నా. దాడి చేయాలన్నా ఎందుకు దాడి చేయాలా? ఆయన ఏమైనా పాకిస్తాన్ నుంచి వస్తున్నాడా? పాకిస్తాన్ ఇదా ఆయన? మా ప్రత్యర్థి మాత్రమే, శత్రువు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు శత్రువు కాదు, మా ప్రత్యర్థి మాత్రమే. కేవలం సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తాం అంతేగాని, దాడి చేస్తే ఏమొస్తుంది మాకు? ఆ సంస్కృతి వైసీపీ మీద దగ్గర ఉందేమో కానీ మా దగ్గర లేదన్న. దాడి చేయాల్సిన అవసరం ఇప్పుడు కాదు, రాసి పెట్టుకోండి. ఎప్పటికీ మా ఆలోచన అలా ఉండదు. ఎందుకు దాడి చేసుకోవాలి ఒకరినొకరు? మాకేమైనా ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. ఆయనకి మాకు వ్యక్తిగతంగా ఏమి లేదు. పాలసీ విషయాల మీద వారు తీసుకున్న నిర్ణయాలు మేము వ్యతిరేకిస్తున్నాం. సంతకం పెట్టిన తర్వాత వెళ్ళమని మేము డిమాండ్ చేశాము. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయను అన్నాడు? ఎందుకు రాలేదు? శాంతి భద్రతల్ని ముసుగులు పెట్టుకుని పెట్టచ్చు, కానీ ఒకటి చెప్తున్నా ప్రైమ్ లైన్ ద్వారా మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది ఆ రోజు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవద్దండి అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు మాకు ఫోన్ చేయడం జరిగింది. మా ప్రోగ్రామ్ వెనక్కి తీసుకున్నాం. పోలీస్ ఎస్పీ గారు కూడా ఫోన్ చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని కొండకు తీసుకుపోవాలి, మీరు ఎటువంటి ఆటంకాలు పెట్టద్దండి అని చెప్పి నాకే వ్యక్తిగతంగా ఫోన్ చేయడం జరిగింది. కాబట్టి పార్టీ ఎన్డీఏ కూటమి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ ఎవరు అడ్డుకోకూడదని చెప్పి పోలీస్ యంత్రాంగం కూడా ప్రయత్నం చేసింది. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి వ్యతిరేకం కాదు, ఆయన తిరుమల పర్యటనకు వ్యతిరేకం కాదు, కానీ స్వామివారి అనుగ్రహం మామూలుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే మనం చేసుకునేది కాదన్న, స్వామివారు ఇచ్చేది. కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం జగన్మోహన్ రెడ్డి గారికి మీద లేదని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ రైట్. మనతో శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, జనసేన సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. శాంతి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే బ్రహ్మాండ. కొద్దిగా లేట్గా జరిగిన మాకు పవర్ కట్స్ వల్ల 3 సార్లు ఇబ్బంది వచ్చింది. పర్లేదు శాంతి ప్రసాద్ గారు. సో అసలు తిరుమల స్వామివారి ప్రసాదంలో కల్తీ అసలు జరగలేదు అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి రవిచంద్రారెడ్డి గారు బలమైనటువంటి బలంగా ఆయన విశ్వసిస్తా ఉన్నారు. ఇది కావాలని రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితో చెప్పారని, ఈ హెరిటేజ్ సంస్థలకు సంబంధించి వ్యాపారాన్ని వారు పెంచుకునేందుకు, ఈ ఘీ వ్యాపారం ఏదైతే ఉందో అది వారి సంస్థలకు తీసుకునేందుకు వారు ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అని చెప్పేసి రవిచంద్రారెడ్డి గారు అభిప్రాయపడతా ఉన్నారు. బ్రహ్మరాడు గారు మీటికు ప్యానెల్ లో ఉన్న రవిచంద్రారెడ్డి సోదరుడికి, భారతప్రకాష్ రెడ్డి సోదరుడికి చూస్తున్న నమస్కారం. నమస్కారం సార్. వైసీపీ వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. వాళ్ళు ఈ గోబెల్స్ అనేది ఎప్పుడో క్రాస్ చేశారు. పాపం గోబెల్స్ బతుకుంటే ఈ పాటికి 100 సార్లు ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళు మాట్లాడిన. నా వల్ల కూడా ఏది కాదు, ఇటువంటి పత్యాబద్ధాలు నేను నిజాలుగా మాట్లాడుతూ. సో వాళ్ళ మాటలకి నేను సమాధానం చెప్పదలుచుకోలేదు. కానీ జగన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి, ఆయన చేష్టలకి బట్టి నేను ప్రశ్నలు వేస్తాను. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తారు, మొదట మేము అడ్డుకున్న మాట వాస్తున్నాయి, కానీ మాకు వచ్చిన ఆదేశాల మేరకు మేము వెనక్కి తగ్గాము, వారి యొక్క రాకనే మేము ఎక్కడ ఇబ్బంది పెట్టదలుచుకునేది అన్నారు. కానీ వాళ్ళ సాక్షి పత్రికలో వచ్చిన ఫ్రంట్ పేజీ కథనం ఇదే సాక్ష్యం అంటూ ఆయన ఒక ట్వీట్ చేశాడని చెప్పేసి వచ్చింది. మీరు ఒక్కసారి చరిత్రలో కొడితే, గతంలో కొడితే, పవన్ కళ్యాణ్ గారి పర్యటన విశాఖపట్నంలో ఉన్నప్పుడు అక్కడ హఠాత్తుగా సెక్షన్ 30 పెట్టారు, సెక్షన్ 144 పెట్టారు. ఏది మధ్యాహ్నం 2 గంటల కాడించి ఆయన పర్యటన రోజు మధ్యాహ్నం 2 గంటల కాడికి ఇంపోర్ట్ చేశారు. ఆ మధ్యాహ్నం 2 గంటల వరకు వైసీపీ వాళ్ళు 3 రాజధానులకు సంబంధించిన అంశంలో లక్షలాది మందితో ఒక ర్యాలీ తీశారు. మీకు ఒకసారి చరిత్ర గుర్తు చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఎంతో దూరం అక్కర్లేదు. 1 సంవత్సరం 1.5 సంవత్సరం కింద లోపేది అంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన మధ్యాహ్నం 2 గంటల నుంచి ఏమో సెక్షన్ 30 వస్తుంది, సెక్షన్ 144 వస్తుంది. వైసీపీ నాయకులు ఉంటేనేమో 144 రాదు, సెక్షన్ 30 రాదు విశాఖపట్నంలో.
మరి నాడు మరి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి నోటీసులు ఇవ్వాల, మీ పర్యటనకు అనుమతులు లేవు అనేది ఎక్కడ నోటీసులు ఇవ్వాల. కానీ ఒక ఎస్పీ స్థాయి అధికారి ఆయన కారు ఎక్కి అడుగడుగున ఏ రకంగా ఆయన అడ్డగించాడు, ఆయన మాట్లాడిన మాటలకి ఫోన్లో ఒక నెంబర్ 2 దగ్గర నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చినాయి, అవన్నీ కూడా ప్రజలు విన్నారు కదా లైవ్లో. మరి ఆయన నోవోటెల్లో దిగినప్పుడు అప్పుడు కూడాను ఆ అర్ధరాత్రి ఎంత విధ్వంసం సృష్టించారు, భయాందోళన సృష్టించారు జనసేన కార్యకర్తల్ని, హోటల్ రూముల్లో దూరి వాళ్ళని కొట్టి లాక్కెళ్ళి అరెస్ట్ చేసి చూశాం కదా. నేడేమన్నటువంటి వాతావరణం వైసీపీ కార్యకర్తల మీద ఏమైనా కనపడిందా? అసలు ఈ 5 సంవత్సరాల్లో నిరసన కార్యక్రమం అంటే ముందు 2 రోజుల ముందే గృహ నిర్బంధ నోటీసులు ఇచ్చి గృహాల ముందు పోలీస్ కానిస్టేబుల్ చిన్న స్థాయి కార్యకర్త దగ్గర కూడా పెట్టిన సందర్భాలు పలు చూసాం. అటువంటి సంఘటనల నేపథ్యం ఈరోజు మీరు చూసారా మా కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు? తిరుమల గాని తిరుపతిలో గాని లేకపోతే తేడా గమనించట్లా మీరు రొటీన్ ప్రశ్న వేస్తున్నారు. వారు చేసిన చేష్టలు మేము చేయలేదు. ఇప్పుడు జగన్ రెడ్డి గారు చెప్తున్న ఆ పచ్చి అబద్ధం ఏంటంటే ఎవరికో వచ్చిన నోటీసులో వారి కార్యక్రమానికి అనుమతి, ఎస్ వారికి అనుమతి తీసుకోలేదు. వారిగా వారి పిఏ గారు అప్లై చేశారు, దానికి పోలీసులు స్వాగత ఏర్పాట్లు చేశారు. కానీ ఈ డిక్లరేషన్ అనే కార్యక్రమం ఒకటి ఉంది ఇక్కడ ప్రజలకు తెలియనిది, ప్రపంచాన్ని మోసం చేస్తున్నది ఏంటి తెలుసా? 2020 సంవత్సరంలో ఒక వ్యక్తి వైకుంఠపురానికి చెందిన, గుంటూరు జిల్లాకు చెందిన వైకుంఠపురానికి చెందిన వ్యక్తి ఆ రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. అందులో గవర్నర్, టీటీడీ దేవస్థానం, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసు, కొడాలి నాని, కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా పార్టీలు. జగన్ రెడ్డి 5వ ప్రతివాది, వైవి సుబ్బారెడ్డి 8వ ప్రతివాది. అక్కడ అడిగినది ఏడు తెలుసా? అన్యమతస్థులు డిక్లరేషన్ ఫార్మ్ ఇవ్వకుండా తిరుమల ఆలయ ప్రవేశం చేయడానికి వీలు లేదు అనేది అక్కడ వేసిన పిటిషన్. దాని మీద బట్టు దేవానంద్ గారు స్పష్టమైన తీర్పు తన 37వ పేరాలో స్పష్టంగా చెప్తున్నా, 37వ పేరాలో రిట్ పిటిషన్ నెంబర్ 1761/2020 December 30, 2020 పేరా నెంబర్ 37 చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గన వారి ఆహ్వానం మేరకు శ్రీవారికి పట్టు వస్త్రాలు కానీ ఇటువంటి వాటికి సంబంధించి పిలిస్తే వారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిగా ఆలయ సందర్శన కానీ ఆలయ ప్రవేశం కానీ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫారం, ఆ డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెడితే తప్ప ఆయనకి ఆలయ ప్రవేశం కల్పించే అవకాశం లేదు. 2020 ఈ తీర్పు వచ్చింది జగన్ రెడ్డి గారికి తెలుసది, ఎందుకంటే జగన్ రెడ్డి పార్టీ ఆయన ప్లేడర్ గారు సుమన్ అప్పీల్ అయ్యారు ఆ రిప్యుటేషన్లు, వారు వాదనలు కూడా పెట్టారు. మరి ఆయనకి తెలుసు, వైవి సుబ్బారెడ్డికి తెలుసు, కొడాలి నానికి తెలుసు, వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలుసు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారు, ఈవెన్ మా రవిచంద్రారెడ్డి కూడా ఈ విషయం తెలియదు. తెలిస్తే ఇంత బ్లాంక్ ఫేస్ పట్టు కావండి, మీకు జడ్జిమెంట్ కాపీ కూడా పంపిస్తాను బ్రహ్మనాయుడు గారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్పష్టమైన హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. జగన్ రెడ్డి గారు ఒక వ్యక్తిగా, ఇప్పుడు ఆయన కేబినెట్ హోదా కూడా లేదు, కేవలం ఒక ఎమ్మెల్యే అంటే సాధారణ భక్తుడు, మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రులకు కల్పించడం ఉండదండి ప్రత్యేకంగా. శాంతి ప్రసాద్ గారు కాదు సార్, మాజీ ముఖ్యమంత్రులకు కల్పించమని మీరు అంటున్నారు కదా, వెదర్ దేర్ ఇస్ ఎనీ మీకు పర్టిక్యులర్ పాయింట్ మెన్షన్ ఇన్ దట్ జడ్జిమెంట్? అన్యమతస్థులని సార్ శాంతి ప్రసాద్ సౌకర్యాలు లేవు. నేను అడిగేది ఒకటే సింపుల్, మీరు ఒకసారి ఆ తీర్పు ఒకటే మీరు అడిగేదానికే సింపుల్ కోసం, మాజీ ముఖ్యమంత్రిని మినహాయించలేదు, మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా డిక్లరేషన్ ఇవ్వాలని ఖచ్చితంగా ఏమైనా పాయింట్ మెన్షన్ చేశారు ఆ తీర్పులో? ఉంటే దయచేసి మాకు పంపించాల్సిందిగా కోరుతున్నా. తీర్పులు అంటే మాకు గౌరవం ఉంది సార్. చెప్తాను మీకు, కానివ్వండి చెప్పండి. It is also made clear that whenever the fifth respondent, that is Jagan Mohan Reddy,
ఇన్ హిస్ పర్సనల్ కెపాసిటీ ఇంటెండ్స్ టు ఎంటర్ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్స్, అంటే తిరుమలే కాదు టీటీడీ చెందిన ఏ టెంపుల్ అయినా సరే, ఇన్ హిస్ పర్సనల్ కెపాసిటీ ఇంటెండ్స్ టు ఎంటర్ టు ఆఫర్ ప్రేయర్ టు లార్డ్ వెంకటేశ్వర స్వామి, హీ షల్ సబ్మిట్ డిక్లరేషన్ యాజ్ ప్రొవైడ్ అండర్ రూల్ 136 ఆఫ్ రూల్స్ ఇఫ్ హీఈస్ ఏ నాన్ హిందూ. కాబట్టి మాజీలు అయితే వాళ్ళు నాన్ హిందువులు అయితే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. మంచి తీర్పుని చదివారు కాబట్టి దయచేసి నేను కూడా మీ దగ్గర తీసుకుంటా. కానీ దీని మీద తిరిగి కోర్టులకు నేను ఖచ్చితంగా వెళ్తా సార్. శాంతిప్రసాద్ గారు, దీని మీద నేను ఒక హిందూగా నేను కోర్టుకు వెళ్తా, ఎందుకంటే ఖచ్చితంగా కూడా దేవుడికి లేని డేట్ ప్రకారం ఆ తీర్పు వచ్చి ఉంటే దాన్ని నేను కాదని అనలేను, నాకు తెలీదు, తెలుసుకుంటా మీ దగ్గర నేను తీసుకుంటా. కానీ దాని మీద తిరిగి నేను కోర్టుకు వెళ్తా, ఒక హిందూగా వెళ్తా, ఎందుకంటే దేవుడికి లేని అభ్యంతరం భక్తుడి గురించి ప్రజలకు ఎందుకు వస్తుంది, రాజకీయ పార్టీలకు ఎందుకు వస్తుంది, రిట్ పిటిషన్ వేసే వాళ్ళకి ఎందుకు వస్తుంది. ముఖ్యంగా దేవుడే సెక్యులరిజాన్ని పాటించాడు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆయనకు లేని మతం మీకెందుకు అడ్డం అంటున్నా నేను, మానవ మాత్రులు మనం. మహా ఈ పాయింట్ మీద నేను కోర్టుకు వెళ్తాను సార్. సార్ మీ జడ్జిమెంట్ ని తీసుకొని శాంతి ప్రసాద్ గారు, నేనేమి అభ్యంతరం పెట్టడం, ఉన్న జడ్జిమెంట్ ని తీసుకుని వెంకటేశ్వర స్వామికి లేని అభ్యంతరం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శనానికి ఎందుకు వచ్చింది, ఆయన పెళ్లికి లేని, ఆయనకే సెక్యులరిజం భావన ఉంది, భక్తుల్ని అనుమతించేదానికి ఆయన నిరాకరించలేదు, ఇవి మ్యాన్ మేడ్ సూత్రాలు కండిషన్స్. ఖచ్చితంగా కూడా దీని మీద ఒక హిందువుగా నేను కోర్టుకు వెళ్తాను. స్వామివారికి సంబంధించి లేని అభ్యంతరం మానవులకి ఇచ్చే తీర్పుల్లో వచ్చిన కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉందని నేను రిట్ పిటిషన్ వేస్తాను. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం మీద విశ్వాసం లేదన్నారు. నేను ఒకటి మాట చెప్తున్నాను సార్, భానుగారుకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి, గతంలో టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు, మళ్ళీ బోర్డులో ఉండాలని నేను కోరుకుంటున్నా, వీలైనంత పర్చేస్ కమిటీలో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నా, వాటి నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా దేవుడికి సేవ చేస్తాడని నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా కూడా ఇంతకు ముందు పర్చేస్ కమిటీలో ఉన్న ప్రశాంత్ రెడ్డి గారు కానీ, ఇంతకు ముందు పర్చేస్ కమిటీలో ఉన్న అమిత్ షా గారి అనుచరుడైన వ్యక్తి కానీ, లేకపోతే కొలుసు పార్థసారథి గారు కానీ ఈరోజు మినిస్టర్గా ఉన్నారు, వీళ్ళందరూ పర్చేస్ కమిటీలో ఉన్నప్పుడు, ఆ నెయ్యి కొనుగోలు కమిటీలో వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈరోజు నేరు తెరిచి ఒక్క మాట మాట్లాడడం లేదు, సమాధానం చెప్పడం లేదు. ఎస్, అందరూ క్వశ్చన్ చేస్తున్నారు ధర్మారెడ్డి గారు ఎందుకు సమాధానం చెప్పడం లేదని. మేము కోరుకుంటున్నాం ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు ముఖ్యంగా ప్రతిదీ వివాదంగా ఏదైతే మనం తీసుకుంటామో, మన థింకింగ్ మోడ్ని ముందే ఫిక్స్ చేసి, మనం జడ్జిమెంట్ని ముందే ఫిక్స్ చేసి తర్వాత మనం విచారిస్తే ఫలితం ఉండదని నేను ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా లడ్డూ విషయంలో కల్తీ జరగలేదని నేను ప్రధానంగా నమ్ముతున్నా. మీరు నమ్మాలని మీ అంతరాత్మకి మీరు సిట్టు విచారణలో జరిగిందని వస్తే దానికి బాధ్యులు ఎవరనేది తెలుసాలి. ముఖ్యంగా ఇచ్చిన శాంపిల్ ప్రామాణికలతో కూడిన శాంపిల్ ఇచ్చారా, దాని బ్యాచ్ నెంబరు, మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, ఆ ఎన్డీడీబీకి పంపించిన శాంపిల్ ఎవరు పంపించారు, మీరు చూడండి ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ లో మెయిల్ అడ్రస్ చూడండి, ఎన్డీడీబీ రిపోర్ట్ కి సంబంధించిన ఒరిజినల్ మెయిల్ ఐడి కూడా లేదు, మీరు గమనించండి. అంటే అనేక రకాల ట్యాంపరింగ్ కి ఆ రిపోర్ట్ గురైనట్టు కనబడుతుంది. ఎవరికి ఇస్తారు సార్, ఎందుకు ఇస్తారు సార్ ఆ రిపోర్ట్? ఎన్డీడీబీకి ఒక మెయిల్ ఉండదా సార్ అంత అథారిటేటివ్? ముఖ్యంగా ఎవరైనా సప్లై చేసే గీకి సంబంధించి ఏ సంస్థ సప్లై చేసినా యూ కెన్ వెరిఫై, భానుగారు మీరు ధృవీకరించవచ్చు, ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి సార్. ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రిడిషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్. ఈ సర్టిఫికేట్ తీసుకువచ్చిన తర్వాత కూడా మీరు సర్టిఫికేట్ తెస్తున్నంత మాత్రాన అది స్వచ్ఛమైందని మేమెందుకు తీర్మానిస్తాం, యాక్సెప్ట్ చేస్తాం అనే ప్రామాణికతతో టీటీడీ 3 శాంపిల్స్ తీస్తుంది, వేరియస్ ట్యాంకర్స్ నుంచి 3 శాంపిల్స్ తీసి 3 వేరు వేరుగా టెస్టులు జరుగుతాయి. ఆ టెస్టులు జరిగిన తర్వాత ఆ ప్రామాణికత పాస్ అయితేనే అవి వాడకానికి వెళ్తాయి, లేకపోతే తిప్పి పంపబడతాయి.
సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14 ట్యాంకర్లు తిప్పి పంపబడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 18 ట్యాంకర్లు స్టాండర్డ్స్ లేవని తిప్పి పంపబడ్డాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పటికే 4 ట్యాంకర్లు తిప్పి పంపబడ్డాయి. మరి తిప్పి పంపిన ట్యాంకర్లని రాజకీయం కోసం, నెయ్యి సప్లై కాంట్రాక్ట్ కోసం. ఒక నిమిషం సార్, ఒక నిమిషం, యూ కెన్ సబ్మిట్ యువర్ పాయింట్ సార్, ప్లీజ్ సార్, ఒక నిమిషం, ఒక నిమిషం. నేననేది ఏంటంటే, అసలు ఇప్పటికే 4 ట్యాంకర్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 3 నెలలను తిప్పి పంపడం జరిగింది. సో ఈ విధంగా తిప్పి పంపిన ట్యాంకర్లకు సంబంధించి నెయ్యి బిజినెస్ కోసమా లేకపోతే రాజకీయం కోసమా, జూలై 23వ తేదీ వచ్చిన ఆ శాంపిల్స్ కు సంబంధించిన రిపోర్ట్ వెంటనే కరెక్ట్ చేయడానికి టీటీడీ వాళ్ళతో ఏదైనా సమావేశం చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారా? దాన్ని రాజకీయ కోణం కాకుండా వెంటనే సమస్య పరిష్కారానికి ఆయన ఏం చర్యలు తీసుకున్నారు? ఈఓ గారితో సంబంధిత టీడీడీ సంబంధించిన వాళ్ళందరితో కూడా కూర్చుని ఏం నిర్ణయాత్మకమైన చర్యలు చేశారు? అవి చెప్పాల్సింది పోయి బాధ్యతాయుతమైన స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి, ఆయన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ నుంచి లేరు సార్, ఆయన ఎన్డీఏ నుంచి ఉన్నారు. మేము కోరేది ఒకటే, ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు విచారణ పూర్తయ్యే వరకు రాజీనామా చేసి పక్కనుండండి. ముఖ్యంగా చాలా అపసవ్యమైన వ్యాఖ్య, చాలా హేయమైన వ్యాఖ్య మీరు చేశారు. కావాలంటే మీ కుమారుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, పవన్ కళ్యాణ్కి ఇచ్చుకోండి, లేకపోతే బీజేపీ నుంచి ఎవరికైనా ఇచ్చుకోండి. కానీ 150 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు గారు విచారణ పూర్తయ్యే వరకు ముఖ్యమంత్రి స్థానంలో ఉండకూడదు, ఖచ్చితంగా ఉండకూడదు, అర్హత కోల్పోయారు. రైట్, రవిచంద్ర రెడ్డి గారు, ఇప్పుడు భాను ప్రకాష్ రెడ్డి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం మీద విశ్వాసం లేదు, ఉంటే ఆయన డిక్లరేషన్ ఫామ్ సంతకం చేసి ఎలా తీర్మానిస్తారు? నేను ఒక్కటే అడుగుతున్నా, మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాం కాబట్టి నిన్న ఆ విధంగా దర్శనానికి రాణించారు, కానీ అంతకు ముందు అయితే ఇప్పుడైతే మేము ఒప్పుకోండా, ఎస్ మాకు అహం అడ్డు కాదు, రాజకీయం అసహ్యంగా ఉంది, దీంట్లో మతాన్ని రంగు పులిమి హిందువులకి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయాలనే కుట్రలో మేము భాగం కాదలుచుకోలేదని వ్యతిరేకిస్తున్నామే, కానీ మాకు ఒక సంతకం పెడితే పోయేదేం లేదు. కానీ ఒక్క మాట పూర్తి చేస్తా, ఆయన అధికారంలో ఉన్నప్పుడే కాకుండా పాదయాత్రకు శ్రీకారం చుట్టినప్పుడు తిరుమల దర్శనానికి వెళ్ళాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. తర్వాత పాదయాత్ర పూర్తయ్యాక వెళ్ళాడు, తన తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారితో వెళ్ళాడు, విడిగా వెళ్ళాడు, అనేక సార్లు దర్శనం చేసుకున్న వ్యక్తిని కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో రాజకీయం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడం కరెక్ట్ కాదని వ్యతిరేకించామే, కానీ దాని మీద సంతకం పెడితే మాకున్న నిబద్ధత ఏం తగ్గదు. ప్రజల్లో మేము పల్సన్ కావాలి, ఒక కులానికి మమ్మల్ని కట్టివేయాలి, ఒక మతానికి మమ్మల్ని ఆపాదించాలి, తద్వారా హిందువుల ఓట్లు మాకు రాకూడదు అనే కుత్సితమైన రాజకీయ కోణాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దేవుడికి లేనటువంటి మతం మనుషులకి ఎందుకు అని అడుగుతున్నారు. కొన్ని ఆలయాల్లో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొండకు కాకుండా పూరి జగన్నాథ్ ఆలయంకు, అనంత పద్మనాభంకు, గురువాయూరుకు పోతే అడుగు కూడా పెట్టినారు, అడుగు కూడా పెట్టినారు. ఎస్, అక్కడ ఆలయ సంప్రదాయాలు, ఇక్కడ ఆలయ సంప్రదాయాల్లో హిందూ ఏతరులు ఎవరిని వస్తే సంతకం చెయ్యాలని ఉంది. ఇప్పుడు రవిచంద్ర రెడ్డి గారు కోర్టుకు పోతాను అంటున్నారు, ఆయన కోర్టుకు పోతే కోర్టులో అడ్మిట్ కూడా కాదు అది. ఒకవేళ అడ్మిట్ అయితే నేను దాన్ని ఛాలెంజ్ చేస్తాను, ఒక హిందువుగా నేను కూడా ఛాలెంజ్ చేస్తాను, మా మత విశ్వాసాలని ఖచ్చితంగా కొనసాగించాలని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తాను. ఒకటే చెప్తున్నా, ఇది కొన్ని ఆలయాల్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఇప్పుడు అమృత్సర్ లో టర్బన్ కట్టుకోవాలి, లేదు నేను కట్టుకోకుండా పోతాను జగన్మోహన్ రెడ్డి అంటే ఒప్పుకుంటారు వాళ్ళు, ఒప్పుకోరు. మసీదులు నాకు తెలిసి క్యాప్ పెట్టుకొని పోవాలి అనుకుంటా, నాకు తెలీదు, నమాజ్ చేసేటప్పుడు క్యాప్ లేకపోతే కర్చీఫ్ కట్టుకుంటారు. అవన్నీ సాంప్రదాయ వాళ్ళ సాంప్రదాయాలు, అవన్నీ నేను అవాయిడ్ చేస్తాను, నేను మాజీ ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రి ఉన్నాను, నాకు ఎగ్జామ్షన్ ఏంటంటే ఇవ్వరు. కొన్ని కట్టుబాట్లు కొన్ని సాంప్రదాయాలు కొనసాగించిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ వేద భూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి భూమి మీద పుట్టడమే మనం చేసుకున్న అదృష్టం. మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయాలను ముందుకు తీసుకుపోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయాలను ముందుకు తీసుకుపోవాలి. ఆలయ సాంప్రదాయాల్లో ఎవరిని అడ్డుకుంటే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. ఇది నాకు తెలిసి కోర్టు అడ్మిట్ కూడా కాదు, ఎందుకంటే ఈ 1990లో ఇది మనమేమే ఊరికే చెప్పట్లేదన్న, మేమేదో భానుప్రకాశ్ జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇచ్చింది కాదు. ఏపీ చారిటబుల్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ లో చాప్టర్ 18 లో 136-137 లో ఉంది. కాబట్టి దీన్ని ఏదో ఏ వ్యక్తి కోసమో జగన్మోహన్ రెడ్డి గారి కోసమో మార్పు చేయాలంటే కుదరదు, కుదిరే ప్రసక్తి లేదు, దాని కొన అవన్నీ సవాల్ చేస్తారంటున్నారు రవిచంద్ర రెడ్డి గారు కోర్టుకెళ్ళి.
నేను అవన్నీ సవాల్ చేస్తాను. దేవుడికి లేని మత ప్రాతిపదిక భక్తుణ్ణి నిరోధించడానికి ఎందుకు ఏర్పడింది? దీని లోతుల్లో పోవాలి. చట్టం తీసుకొచ్చింది బాలగారు, మీరు కరెక్ట్ చేయొచ్చు. బాలగారు నమ్మకం విశ్వాసం నమ్మకం ఉండబట్టే దేవుడిని కొలుస్తాం, నిన్న దేవుణ్ణి భక్తి ప్రభుత్వంతో సేవిస్తాం, అంతేగాని చెప్పులు వేసుకుని పూజలు చేయం, చెప్పులు షూలు వేసుకుని పూజలు చేయం, దీక్షలు ఉన్నప్పుడు చెప్పులు వేసుకోం, చాలా పవిత్రంగా ఉంటారు. చెప్పులతోనే నడుస్తున్నారు, లేదని చెప్పులతో నడుస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు పూజలు చేసేటప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుంటూ ఉన్నారు. విజువల్స్ అన్ని సంతకం పెట్టేది ఇష్టం లేదు. ఎవరు చెప్పారు ఇష్టము ఇష్టం లేకపోవడం? ఇక్కడ రాజకీయ కోణం అనేది చాలా అసహ్యంగా ఉంది. అంటే ఆయన హిందూ కాబట్టి మంచి సోరేజ్ చేస్తాం, కూడా మీకు రాకుండా చేద్దామని ఆలోచించుకుంటున్నారు. కాబట్టి కోర్టులో ఛాలెంజ్ చేసేది మా మత విశ్వాసాల్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో టీటీడీలో తీసుకున్న నిర్ణయాల మీద 8 సార్లు అవన్నీ విచారించుకోండి, 8 పర్యాయాలు అవన్నీ విచారించుకోండి. దేవుడికి లేని మతం వల్ల మీకు ఎందుకు? గవర్నమెంట్ కి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు తీరు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది, అన్ని నేనే వేసాను వ్యక్తిగతంగా. రైట్, శాంతి ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడికి పూజ చేసేటప్పుడు ఎప్పుడు చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని చేసే అలవాటు లేదని అంటున్నారు? వాటి చెప్తాను. సోదరుడు రవిచంద్ర రెడ్డి జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఏపీహెచ్సి ఎన్ఐసిని కొట్టి కేసుల్లోకి వెళ్ళి రిట్ పిటిషన్ నంబర్ 1761/2020 కొడితే అందులో మొత్తం లిస్ట్ వస్తుంది, ఆర్డర్ కాపీ అందులో ఉంది, పేరా నంబర్ 37. మీరు చక్కగా చదువుకోండి, మీ తర్వాత ఏం చేస్తారు చేసుకోండి. జస్టిస్ బట్టు దేవానంద్ గారు ఇచ్చిన తీర్పు 2020లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన యొక్క ఆలయ ప్రవేశాన్ని అడ్డుకుంటూ ఒక భక్తుడు వేసిన పిటిషన్ అది. దేవుడికి లేని మతం గోల భక్తుల గురించి ఎందుకు రిస్ట్రిక్షన్? 1990 ముందు ఈ చట్టం లేదు. 1990లో మాత్రం మీరు వెరిఫై చేయండి, 1990 ముందు ఈ డిక్లరేషన్ గోల లేదు. 1990లో ఎందుకు ప్రవేశపెట్టారు? అలా అంటే మళ్ళీ హిందూ మతాలు విశ్వాసాన్ని, హిందూగా నేను చెప్తున్నాను సార్, హిందూ మతాన్ని గౌరవించాల్సిందే. మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నేను డిక్లరేషన్ కంపల్సరీ అయితే సైన్ ఆయన చెప్పలేదే. మిమ్మల్ని ఇంకోటి అడుగుతా, ఆయన చెప్పలేదే కరెక్ట్? ఆయన డిక్లరేషన్ నేను సైన్ చేయడానికి వ్యతిరేకమని ఆయన చెప్పలేదే. కోర్టులో ఇంకొక అంశం మీద కూడా అయితే పోరాడండి సార్. ఒక క్రిస్టియన్ చర్చికి వెళ్తే ఎక్కడ టికెట్ ఉండదు దాదాపుగా 90%. ఒక ముస్లిము మసీద్కి వెళ్ళి నమాజ్ చేసుకోవడానికి వెళ్తే వారికి ఎక్కడ కూడా టికెట్లు ఉండవు. కానీ హిందూ దేవాలయాల్లో వేలకు వేలు హిందువులు జేబులు గుల్ల చేస్తున్నటువంటి ఈ వ్యవస్థల మీద కూడా మీరు ఫైట్ చేయండి సార్. హిందూవాది ప్రతినిధిగా అన్నిటి మీద చాలా చేయాల్సిన అవసరం ఉంది సార్. ముఖ్యంగా నేను ఒక మాట సార్, నేను ఒక మాట చెప్తా సార్, నేను సార్, ఇది ఆంధ్రప్రదేశ్ పర్యటన అంశం కాదు, దేశం మొత్తం హిందూ దేవాలయాల్లో అర్చన దగ్గర నుంచి సహస్రనామం దగ్గర నుంచి ఎంట్రీ కాడ నుంచి అంతర్గత దర్శనం నుంచి శీఘ్ర దర్శనం వరకు అన్ని దగ్గర టికెట్లు పెట్టింది మీరు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు సార్, సుబ్బారెడ్డి గారు కాదు సార్, శాంతి ప్రసాద్ గారు. సోదరా కొద్దిగా నా దాంట్లో కూడా దూరం బాగా నాకు టైం అసలే మాట్లాడండి సార్. ఇకపోతే మిమ్మల్ని ఆలయ ప్రవేశానికి ఎవ్వరూ అడ్డుకోలే. తీర్పు ఒకటి ఉంది, చట్టం ఉంది, రూల్స్ ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. మీరు చట్టసభలోకి వెళ్ళి చట్టాలు చేసే వ్యక్తులు, మేము చట్టాలు చేసే వ్యక్తులు అయినా చట్టాలు ధిక్కరిస్తామని మీరు పబ్లిక్ గా చెప్పండి. ఇక మిమ్మల్ని అడిగేవాడే ఎవడు లేడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత నువ్వు ప్రతిదానికి అప్పుడే సమాధానం చెప్పుకోవాలనుకో, కొద్దిగా రాసుకో. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి పర్యటన రాబోతుంటే ఎటువంటి నోటీసులు ఏమీ లేవు, ఎందుకు అతను ఆపేశారు, ఎందుకు అతను పోనివ్వలేదు? తర్వాత ఇప్పటి రోజుల్లో ఒక గ్రామంలో కొంత ఇబ్బందికర వాతావరణం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తానంటే ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా ఎందుకు ఆపారు? అటువంటి రాజ్యం ఈరోజు కూటమి నడవట్లేదు కదా. కాబట్టి మీరు దయచేసి మీ జగన్ రెడ్డి గారు కొంత ఈ యొక్క ఆలోచన ధోరణి తగ్గించుకొని ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలా, విధ్వంసం చేయాలా,
మత రాజకీయాలు కుల రాజకీయాలు చేయాలనే ఈ ఆలోచన తగ్గించుకొని ఇప్పుడు మీరేదైతే అడిగారో ఎస్ మేము కూడా సిద్ధం, ఎక్కడ కలిసి జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, వీటన్నిటి కూడా మాకు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎవడైతే బాధ్యత ఉంటాడో వాడు శిక్షారుడు కావాల్సిందని మీరు ఎట్లయితే కోరుకుంటే అదే మాట మీద నిలబడండి. అది మీ అధినేత నోటితో చెప్పించండి, మీరు కాదు చెప్పాల్సింది, మీ అధినేత నోటితో చెప్పించండి. ఇక విషయానికి వస్తే మీరు ఇందాక ఈమెయిల్ ఐడి లేదు ఎన్డీటీవీకి అన్నారు, స్పష్టంగా అందులో ఉంది ఈమెయిల్ ఐడి ఉంది, వెబ్సైట్ అడ్రస్ కూడా ఉంది. కాబట్టి మీరు ఏ సత్యదూరమైన మాటలు మాట్లాడేది జనాలకి కొద్దిగా, అందుకనే మీకు ముందే చెప్పా ఉపకథలు ఓబెల్స్ నిజంగా మిమ్మల్ని చూస్తే 100 సార్లు ఆత్మహత్య చేసుకునేవాడని. ఇకపోతే మీరు అడగాలి ప్రశ్న, ఇప్పుడు అడగండి బ్రహ్మనాయుడు గారు. గోబెల్స్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పేటెంట్ తీసుకున్నారు సార్, గోబెల్స్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్థానం వేరే ఎవరు తీసుకోలేరు. ఏమాత్రం పనికిరాడు అసలు జగన్ రెడ్డి ముందు గానీ వైసీపీ మొత్తం మీడియా సంస్థలు పేపర్లు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి అధీనంలో చేసిన విషపు వార్తలు ఏమైనా మీకు తెలియదు కాదు, మన ఇద్దరం ఆ విషయంలో ప్రత్యక్షంగా నియమించాలి, ధర్మకర్తల మన సభ్యుల్ని ఇమీడియట్ గా నియమించాల్సిన అవసరం ఉంది, దాదాపు 100 రోజులు దాటిపోయింది ఆల్రెడీ మీ ప్రభుత్వం ఏర్పాటయ్యి, సో ఇంకెప్పుడు మరి ఇంతవరకు టీటీడీకి చైర్మన్ లేరు, మరి ఉంటే కదా ఇవన్నీ కూడా పర్యవేక్షించే అవకాశం ఉండేది. మీకు మీకు అన్ని వస్తాయి సార్, అన్ని వస్తాయి. కాకపోతే ఒక వివాదాస్పద అంశం జరిగింది, దాని మీద శోధన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సిట్ వేశారు, సిట్ ద్వారా వచ్చే పరిణామాలన్నీ దాదాపు ఒక వైట్ పేపర్ తో సమానంగా ఉంటాయి. ఈ విచారణ వేగవంతం జరుగుతుంది, రేపు సోమవారం నాడు ఇవాళ సుప్రీంకోర్టులో దాని మీద విచారణ కూడా మొదలు కాబోతుంది. బాధ్యులు అనే అందరికి కూడా వాళ్ళు ఎవరైతే ప్రతివాదులు చూపించారో వాళ్ళందరికి నోటీసులు వెళ్తాయి అతి త్వరలో సుప్రీంకోర్టు కూడా. ఎందుకంటే నిన్నే సుప్రీంకోర్టు మాజీ ప్రస్తుత చీఫ్ జస్టిస్ గారు కూడా రాకటం జరిగింది, ఆయన నిబంధనల ప్రకారం కూడా ఆయన ఆలయ ప్రవేశం చేయడం జరిగింది, దాని వాళ్ళతో కూడా చేయించడం జరిగింది. కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయి. ఆలయ ధర్మకర్త మండలి కూడా మేము 81 మంది 82 మందితో జంబో మండలం మేము ఏర్పాటు చేయము. చట్టం ఏదైతే సంఖ్య చెప్తుందో ఆ సంఖ్య ప్రకారమే ఎవరైతే ఈ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు ఉంటారో ఆ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించే ఉంటారో వారితోనే జరుగుతుంది. సో ఖచ్చితంగా అందరూ కూడా దేవుడిని దేవుడు భగవంతుడి మీద విశ్వాసం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇందులో స్థానం ఉంటుందా? మత విశ్వాసకులకు హైందవ మత విశ్వాసాలకు ఒక విఘాతం జరిగింది వాళ్ళ నమ్మకం మీద. ముందు ఆ నమ్మకాన్ని పాదుకొల్పాలా, దాన్ని మరలా దాన్ని జనాలకి ఆ విశ్వాసాన్ని కలగజేయాల. ప్రస్తుతం ఆ దశలో గత ప్రభుత్వం అందులో భాగమే. సార్ బోర్డులు ఎక్కడ ఉన్నారు సార్? ఎవరు లేరు. గత ప్రభుత్వం ఎవరు లేరు కదా, అన్ని మతస్థులు ఉన్నారా బోర్డులో? ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు. భావన ప్రకాష్ రెడ్డి గారు చరిత్రలు ఉన్నారు మన హైదరాబాద్ ఆయన సాహిత్య కన్స్ట్రక్షన్స్ ఆయన పేరు లక్ష్మీనారాయణ, వారిని అరెస్ట్ చేస్తే బోర్డు నుంచి టర్మినేట్ చేశారు. 8 మంది నేర చరిత్ర వేశారు, 81 మెంబర్స్ తో బోర్డు వేస్తే నేను కోర్టుకు పోతే 52 మెంబర్స్ అభియన్స్ లో పెట్టింది. ఎందుకు వేయాలి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, 52 81 మందితో బోర్డు ఎందుకు వేయాలి? గైడ్ లైన్స్ ప్రకారం వేస్తుంటే ఇబ్బందులు లేదు కదా. ఎందుకంటే హిందూ మొదటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి కొండన్న వెంకటేశ్వర స్వామి అన్న హిందూ మతం అన్న హిందూ మత విశ్వాసాలన్న ఒక వ్యతిరేకి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఓటు వేయద్దు, 2020 అంటే భాను ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మత వ్యతిరేక అంటారా మీరు? ఖచ్చితంగా హిందూ మతం మీద విశ్వాసం. మీ అభిప్రాయం అంటే జనం అభిప్రాయం కాదు, జనం కోరుకుంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఆయన, ఆ కోణంలో మేము ముందడుగు వేస్తాం, ప్రజలు తీర్మానిస్తారు. మీరు ఎంత వంద రోజులకే మీ పాలన ఫ్లాప్ అయింది, ఒక్క హామీ అమలు చేయలేదు, ఒక్క హామీ అమలు చేయలేదు. దాని గురించి మాటలు డిస్కషన్స్ లేవు. 81 సంఖ్య నాకు కరెక్ట్ గా తెలీదు కాబట్టి 81 నేను ఎట్లా అడ్మిట్ చేస్తాను? నేను చూడాలి, లిస్ట్ చూడాలి. నేను కోర్టుకు పోయినాను, మీరు కోర్టు మీది మీ మీ బాధ్యత అది. నేను అవసరమైనప్పుడు నేను కోర్టులకే వెళ్తా. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డిని
అపచారానికి పాల్పడి చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గమైన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మేము అడుగుతున్న దానికి ఒక్క దానికి సమాధానం లేదు. ఇంత ధర్మ పరిరక్షలుగా ఉన్న మీరందరూ కూడా జూలై 23వ తేదీ శాంపిల్ టెస్ట్ వచ్చింది కదా, సెప్టెంబర్ 20 దాకా మీరు తీసుకున్న చర్యలేంది, మీ ప్రభుత్వం ఉమ్మడిగా ఉంది తీసుకున్న చర్యలేంది, రాజకీయం కోసం వాడుకోవడం కాకుండా నిర్మాణాత్మకంగా సెప్టెంబర్ దాకా ఎందుకు చర్యలు లేకుండా మాట్లాడకుండా తేలుగుట్టిన దొంగల్లా ఉన్నారు? మీరు చెప్పాలి మీ ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి, మీ నెయ్యిని అమ్ముకోవడానికి మీరు దుర్మార్గమైన మాటలు మాట్లాడారే. 150 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా విచారణ పూర్తయ్యే వరకు మేము వెళ్ళకాలని చెప్పట్లా, విచారణ పూర్తయ్యే వరకు పక్కన కూర్చోండి. హిందువుల మనోభావాలు గౌరవించిన తర్వాత, వాళ్ళ అభిప్రాయాలు కరెక్ట్ గా దిక్కు తేలిన తర్వాత మళ్ళీ వచ్చి చెప్పండి, మళ్ళీ మీరు నిర్దేశం చెప్పండి. ఎవరైనా ఉండొచ్చు, నారా లోకేష్ గారికి ఇవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వచ్చు, బీజేపీ ప్రతినిధికి ఇవ్వచ్చు. నడుస్తున్నది కూటమి అనే ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మేము కోరేది ఏంటంటే, ఈ ఎన్డీఏ ఎవరైతే కెప్టెన్ గా ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్నారో కెప్టెన్సీ మార్చండి, చంద్రబాబు నాయుడిని మార్చండి తాత్కాలికంగా. యా భానుప్రకాష్, తాత్కాలికంగా మార్చండి, మీకు చిత్తశుద్ధి అది మీరు చేయాల్సిన విషయం లేదు. చంద్రబాబు నాయుడు గారిని మార్చే ప్రసక్తే లేదు. ఎందుకు మార్చరండి? 150 కోట్ల మంది హిందువుల మనోభావాలు ముఖ్యమా, చంద్రబాబు నాయుడు గారి యొక్క పదవి ముఖ్యమా? కాదండి, నేను అడుగుతున్నా సార్, 150 కోట్ల మంది హిందూ సమాజం యొక్క మనోభావాలు ముఖ్యమా, చంద్రబాబు నాయుడు గారి యొక్క పదవి ముఖ్యమా? విచారణ జరుగుతుంది కదా, విచారణ జరిగిందా పక్కన కూర్చోండి. ఏ ఒక్కరోజు పదవి లేకపోతే బతకలేమా? చంద్రబాబు నాయుడు గారికి మీ ఇంట్లో వాళ్ళకే ఇచ్చుకోండి, ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకోండి. 164 స్థానాలు అవునండి, మీలో ఎవరైనా కండి, ఆయన కొడుక్కే ఇవ్వండి, లేకపోతే పవన్ గారికి ఇవ్వండి, ఆయన పక్కన ఉండాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే, ముద్దాయిగా ఉండే వ్యక్తి ఆయనే ఉంటే, ఆయన మీద విచారణ ఎలా చేస్తారండి? సీట్ అయినా కాదండి, మేము చెప్తున్నాం మా వైపు నుంచి మేము అప్పీల్ చేస్తున్నాం. ఆయన అపసవ్యమైన వ్యాఖ్యలు చేశాడు, హిందువుల మనోభావాలు గాయపరిచాడు. చంద్రబాబు నాయుడు గారు విచారణ పూర్తయ్యేంత వరకు పక్కన ఉండాల్సిందే, లేదంటే నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ హెడ్ ని ఆంధ్రప్రదేశ్ కి మార్చాలి. వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. బాబు గారు మీకు తెలుసు, నేను అడిగే పాయింట్ చాలా లాజికల్, చాలా న్యాయమైందని తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు గారిని మార్చేది లేదంటారు. ఎందుకు మార్చరు? నరేంద్ర మోడీ గారికి మేము అప్పీల్ చేస్తున్నాం, ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిని మార్చండి. ఎందుకు మంచి పరిపాలన అనుభవం, అది మీరు రాసుకుంటున్నారు స్టిక్కర్ల ద్వారా, ఇది మంచి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 164 స్థానాలు ఆ రోజు నేరుగా జగన్ రెడ్డి మీద ఫింగర్ వెళ్ళింది. మీరు జగన్ రెడ్డి అండి, నేను పవన్ నాయుడు అని రోజు ఎందుకు సార్ మనకు రచ్చ? మీరు జగన్ గారు అనండి, నేను పవన్ గారు అంట. మీరు జగన్ రెడ్డి అంటే నేను పవన్ నాయుడు అంట. ఎందుకు ఈ కులాల గోళ, మనకి మతాల గోళ, కులాల గోళ అవసరమా? మీరు జగన్ గారు అనండి, నేను పవన్ గారు అంట. ఎందుకు సార్ జగన్ రెడ్డి ఏం తప్పు చేశారు సార్? రెడ్లు అంటే భానుప్రకాష్ రెడ్డి తప్పు చేశాడా, లేకపోతే రవిచంద్ర రెడ్డి తప్పు చేశాడా? రెడ్లు అని చెప్పి నాశనం చేయాలా కులాన్ని మమ్మల్ని? కాదు జగన్ రెడ్డి, ఎందుకు ఇద్దరు చేస్తారు మమ్మల్ని? ఈ హిందూ ఆలయ సాంప్రదాయాలు పాటిస్తాడు ఎట్లా నమ్ముతామండి? మీరు నమ్మకపోతే జనం నమ్ముతారు సార్, మీరు నమ్మకంతో మాకేం పని? మీరు మాత్రమే ప్రజల్లో ఉన్నారా? అంటే మీరు మాత్రమే ప్రజల అంటే హిందూ మెజారిటీ ఒపీనియన్ ఆల్వేస్ విన్ నడవచ్చారా? ఏంటి సార్ హిందూ సాంప్రదాయాలు పాటించేవాడు మాత్రమే ఈ దేశంలో ప్రతి పదవికి అర్హుడని మీరు తీర్మానం చేయించండి, పార్లమెంట్ లో తీర్మానం చేయించండి. హిందూ దేశంగా మీరు చేయాలనుకుంటున్నారు ఈ దేశాన్ని? లౌకిక రాజ్యం భారతదేశం, హిందూ సాంప్రదాయాలని గౌరవించకుండా హిందువుల మనోభావాలను గాయపరిచిన చంద్రబాబు నాయుడు గారు తక్షణమే రాజీనామా చేయాలి. విచారణ పూర్తి ఎవరికి రాజీనామా చేయండి? సిట్ ఏదైతే తెలుస్తుందో దాని సిట్ యొక్క నివేదికలు కూడా సుప్రీంకోర్టులో పరిశీలించాలని మేము కోరుతాం. ఓకే, సిట్ ఇచ్చే ప్రాథమిక దర్యాప్తే అంతిమం కాదు అనేది మా యొక్క పరిపూర్ణమైన సార్. మేము ఆరోపణలకు పరిమితం కాదలుచుకోలే, మాకు అనుమానాలు ఉంటే కోర్టులో వాటిని నివృత్తి చేసుకునేందుకు కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళు అసలు పనే మొదలు పెట్టక ముందే వాళ్ళ మీద మాకు అనుమానం ముద్ర వేసాము. ఎప్పుడు తెలుసా, కేసు బుక్ అయ్యి ముద్దాయిలు అందరూ జైల్లోకి వెళ్ళి
బెయిల్ తెచ్చుకున్న తర్వాత కేసు విచారణ మొదలైన తర్వాత ఈ ప్రశ్న కోరుకుంటున్నాం కాబట్టి ముఖ్యమంత్రి స్థానం నుంచి చంద్రబాబు అంటే 150 కోట్ల మంది హిందువుల మనోభావాలు తప్పా సార్? నేననేది అంత అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసినప్పుడు అవి నిరూపితం అయ్యే వరకు క్లీన్ చిట్ ఇచ్చే వరకు మాత్రమే చెప్తున్నా. ఎలాగల మేమేవరు సార్ దూరం చేయడానికి? ఆయనకి మ్యాండేట్ ఉంది, ఆయన పార్టీకి మ్యాండేట్ ఉంది, కూటమికి మ్యాండేట్ ఉంది. కూటమికి మ్యాండేట్ ఉంది. నేను చెప్పేది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు చేసిన అపసవ్యమైన వ్యాఖ్య నిజ నిర్ధారణ జరిగే వరకు ఆయన పక్కన లేకుండా ఆయన మీద ఎంక్వైరీ ఎలా జరుగుతుంది సార్? ఏమన్నా ఆలోచన ఉండాలి కదా మనకైనా. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఆయన ద్వారా నియమింపబడిన సిట్టు ద్వారా విచారణ జరుగుద్దంట, చాలా పారదర్శక. ఎక్కడ న్యాయం సార్? ఇది ఎక్కడ న్యాయం సార్? మీకు మంచి అవకాశం సార్, శాంతి ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారి కోసం అడగండి. కాదు సార్, కూటమిలో ఆయన తప్పు చేస్తే ఈయన ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు కాబట్టి, ఆయన తప్పు చేశాడు కాబట్టి పదవి మీ నాయకుడికి అడగండి. నేను ఒక ప్రశ్న వేస్తాను, నేను ఒకే ఒక ప్రశ్న వేస్తాను రవిచంద్రారెడ్డిని. మీ అధినేత ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు పాపం చేశాడు, ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తంగా మన వైసీపీ కార్యకర్తలందరూ కూడా వెళ్ళి గుళ్ళలో ప్రాయశ్చిత్తం చేయమన్నాడు. ఓడింగ్ చాలా కరెక్ట్ ఉంది. ఏ వైసీపీ కార్యకర్తలు కూడా అత్యధిక 90% మంది కార్యకర్తలు చేయలా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదంటారా? పూజలు చేయలేదు, ఆ ప్రాయశ్చిత్తం చేయలేదు. చూద్దాం సార్, విచారణ జరుగుతుంది, విచారణ వేగవంతంగా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అధికారుల మీద నమ్మకాన్ని గౌరవాన్ని ఉంచుదాం. ఏం జరుగుతుందో చూద్దాం. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొనేందుకు. భానుప్రకాష్ రెడ్డి గారు, శంగులు శాంతి ప్రసాద్ గారు.